ఉన్నాం. జర్నలిస్టులను కూడా మేము కోరేది ఒక్కటే, ఇలా మీ మీద కూడా దాడి జరుగుతా ఉంది, న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు. యూట్యూబ్ ఛానళ్ల మీద ఆయన దాడి చేస్తాడు, అదే యూట్యూబ్ ఛానళ్ళు గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి, ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళని తిడతా ఉంటాడు, జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటారు, మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు. మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు, ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు. అయినా మేము సహకరిస్తాం. ఇక్కడే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినొద్దని, తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినొద్దని నిన్న మేము సహకరించినాం. నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం, అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం? మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి. ఈరోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం? దాడికి ప్రతిదాడి చేయలేక కాదు, రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతిదాడుల గురించి ఆలోచించద్దు. రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి, హైదరాబాద్లో పెట్టుబడులు దెబ్బతినకుండా ఆలోచించాలని బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం కనుకనే మేము ఎంతో సంయమనంతో ఉన్నాం. నీకు బాధ్యత లేదు, ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోల కాలంకు అడుగులకు మడుగులొత్తుకుంటుంది నిన్ను. నేను రాష్ట్రం కోసం పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు. ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం, నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు ఈయన. అదంతా కపట ప్రేమ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గతంలో చిన్నజీయర్ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు, ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం. ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పనులు ఇచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్. అనవసరంగా, ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు, ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు. కేసీఆర్ ఏందో, కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనలో చూశారు. స్పీకర్ గారు, మొన్న పిఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎన్నిక జరిగిందట, మీరు ఇవాళ పేపర్ చూడండి, ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను, పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో, చిట్చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు, నేను అన్నే లేదంట, ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు, ఏమన్నాడు, అదానికి హోల్సిటీ అప్పచెప్తాడు. ఏం సంగతి, నువ్వు ఎట్లా అప్పచెప్తావు అదానికి హోల్సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు, హే నేనేడే చెప్పిన పేపర్లు తప్పు రాసిడు అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో, ఏమని, పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి, అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నిక జరిగిందే, బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా, శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి, ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలు, ఏ పూటగా ఆ పూట మాట్లాడు, ఏ రోటికాడు ఆ పాట వాడు, రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. దాడి చేయించింది ఆయన్నే, ఇవాళ లేలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఎంతటి వారైనా లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే ఇదేదో దయ్యాలు వేదాలు వల్లించినట్లేదు. దాడి చేయించిందే నువ్వైతివి, ఏ దాడి చేస్తే నేను ఊరుకోనని మాట్లాడేది నువ్వేనైతివి. నవ్వుకోరా, ప్రజలు చూస్తలేరా, 8 పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ గారు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తాడంటే తెలంగాణ పోలీసులకు ఆమాధ్యం సామర్థ్యం లేదా?
ఉన్నది పాపం, వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసినాడు. నువ్వే దగ్గరుండి ఎస్కా తిప్పించి దాడి చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? తెలంగాణ పోలీసులు అద్భుతమైన పోలీసులు, వాళ్ళని కూడా నేను తప్పు పట్టడం లేదు. అందుకే నేను డీజీపీ గారిని కోరింది కూడా. ఇది అత్యున్నత స్థాయినమైనటువంటి అవకాశం. రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి, న్యాయానికి చట్టాన్ని కాపాడే విధంగా పనిచేయాలి తప్ప ఒక వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా పనిచేయొద్దని చెప్పి కూడా నేను పోలీసులకు కూడా హితోపలుస్తా ఉన్నాను. ఇక నా ఆరోగ్యం గురించి కూడా మీరు వచ్చింది అందుకోసం నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతారని. కానీ సరే, నాకు నిన్న వాళ్ళు